నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఈ నెల 18న ఆయన సమీప బంధువు తేతలి రాచారెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందితే దానిని హత్యగా చిత్రీకరించి అక్రమ కేసును బనాయించారని అనపర్తి నియోజకవర్గంలోని అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు రామకృష్ణారెడ్డిపై ఈ కేసును బనాయించారని కనీసం రాజారెడ్డి మృతదేహాన్ని సైతం కుటుంబ సభ్యులకు అందజేయకుండా రెండవ భార్యకి ఇచ్చారని మృతుడితో రామకృష్ణారెడ్డి కుటుంబానికి 12 సంవత్సరాలుగా మాటలు లేవని అటువంటిది ఈ రోజు ఆ హత్య కేసును రామకృష్ణారెడ్డిపై మోపడం వైసీపీ ప్రభుత్వ అధికార జులుంకు ప్రతిరూపమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఏదేతే ఈ రోజున సత్యరాజ రెడ్డి గారు మరణించారో ఆ మరణించిన మరణాన్ని రామకృష్ణారెడ్డి గారే మా ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారే చేశారన్నట్టుగా కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మా పార్లమెంట్ అధ్యక్షులు నవీన్ గారిని వర్మ గారిని కృష్ణ గారిని ఈ విషయం తెలుసుకొని దానిపైన ఈ కుటుంబానికి అండగా ఉండాలని ఆలోచించి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు పరిశీలించినట్లయితే పాత్రికేయ సోదరులుగా మీరు కానీ అనపత్తి నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకి ఈ అన్ని విషయాలు కూడా రెండు రోజులుగా మీరు అందరూ కూడా మీ మీడియా ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. పాత్రికేయ సోదరులారా, మీరు ఏదైనా వాస్తవాలు బయట పెడితే మీ మీద కూడా కేసులు పెడుతున్నారు. మీ మీద కేసులు పెట్టడం కాదు, మీ ఛానల్ ఏ ఛానల్ అయితే ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తుందని ఛానల్ చూపిస్తుందో ఆ ఛానల్ని లోకల్ ఛానల్ కూడా రానికండి చేసేస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు, ఈ రోజున మీ మీద కేసులు పెడుతున్నారు. అలాగే ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాల పైన అక్రమాల పైన ఎవరైతే ప్రశ్నిస్తారో అచ్చెన్నాయుడు దగ్గర నుంచుకుని కొల్లి రవీంద్ర దగ్గర నుంచుకుని అనేక మంది పైన ఇక మా నవీన్ గారి మీద కూడా మొన్న జరుగుతున్న అన్యాయాల పేదన జగ్గంపేటలో కేసు పెట్టారు, ఆల్రెడీ కేసు పెట్టారు. అలాగే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరైతే ఈ రోజు ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారు సంగతి మీకు కూడా తెలుసు. ఆ విధంగానే కళా వెంకటరామ్ కూడా ఈ కేసు ఏదో కేసులు ఇరికించాలనే ఆలోచనతో ఆయన్ని ఇరికించారు. ఎవరండి కళా వెంకటరామ్ మీద కేసు ఏ రకంగా పెట్టారండి? చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తున్నారని చెప్పి ముందు రోజు అనౌన్స్మెంట్ చేశారు. అదే ప్రాంతానికి విజయసాయి రెడ్డి గారు అదే టైంకి వెళ్తారండి. ఎక్కడైనా గొడవలు రావండి, ప్రాబ్లం రాదండి, మీకు తెలుసు కదా గొడవ ఎవరు సృష్టించారండి? చంద్రబాబు నాయుడు వెళ్ళే టైంకి ఆయన ఆ టైంకి వెళ్ళడం అంటే ఎవరు తెరబడ్డారండి? ప్రజలు తెరబడ్డారు ఆయన పైన. ఏదైతే రామతీర్థంలో ప్రజలు తెరబడ్డారు విజయసాయి రెడ్డి గారి మీద తెరబడితే కేసులు ఈయన చేయించారన్నట్టుగా కేసులు ఈయన పెట్టారు. ఇది చాలా అన్యాయం అండి. అక్కడ ఈ ఘటన రామకృష్ణారెడ్డి మీద మోపడానికి మోపడం చాలా దారుణం. ఎందువల్లంటే అక్కడ ఎవిడెన్సెస్ క్లారిటీగా ఉన్నాయి. మరి ఆయనకి హార్ట్ అటాక్ రావడం, బొల్లినేని హాస్పిటల్కి రికమెండ్ చేయడం, దాంతో ఈ కుటుంబానికి వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి సంబంధాలు లేకపోవడం, అలాగే తల్లిదండ్రులతో కూడా సంబంధాలు లేకపోవడం, అంటే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కన్న తండ్రి మీద కూడా కేసు పెట్టింది. ఇతను బావగారు అయ్యారు, మా బావగారు బాడీని కావాలని ఆయన అడిగినప్పుడు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అతను తోబుట్టు వెళ్ళి మరి బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన ఒక భార్య అడిగినా సరే హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇందులో ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ చూసినా ఏ విధంగా చూసినా ఇక్కడ క్లారిటీగా మనకి ఆయనకి ఆరోగ్యం బాగోక బొల్లినానికి రిఫర్ చేశారు, హార్ట్ ప్రాబ్లం అన్నది క్లారిటీగా కనపడుతుంది. పోలీసులు కూడా నేను చెప్పేది ఏంటంటే పోలీసులు పనిచేసేటప్పుడు న్యాయబద్ధంగా వ్యవహారం ఉండాలి.